పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. ఒక మనసు సినిమా చేసిన నిహారికకి కరెక్ట్ సక్సెస్ అందకపోవడంతో కొద్ది రోజులు సైలెంట్గా కూర్చొని ఉంది అని అందరూ అనుకోవడం తప్ప అసలు నిజాలు తెలియదు. కానీ ప్రస్తుతం ఫిలిం నగర్ వాసుల చర్చలను బట్టి నిహారిక ప్రస్తుతం తెలుగు సినిమాలను చేయటం పక్కన పెట్టి పక్క భాషా చిత్రాలను చేయాలని అనుకుంటోంది అని కొంతమంది అనుకోగా, ఇంకొద్ది మంది మాత్రం నిహారిక ఓ రీమేక్ చిత్రంలో నటించనుందని, ఆ చిత్రంలో దయ్యంగా కనిపించనుందని కొందరు చెప్పుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఒక మనసు ఆడియో లాంచ్ లో అల్లు అరవింద్ గారు అన్న మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే బన్నీ పక్కనే హీరోయిన్ గా పెట్టి చేయించే వాళ్ళము అని అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బన్నీ పక్కనే హీరోయిన్ గా నిహారిక సూట్ అవుతుందా లేదా అన్నది మీరే కామెంట్ రూపంలో చెప్పాలండి. ఇక అందరూ అనుకున్నట్లు నిహారిక ఆ సినిమా ఒప్పుకుంటే దయ్యంలా కనిపిస్తుందా అని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్ లో పవన్ చేయబోతున్న మూడో సినిమా ఇది అనుకునే లోపు. ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.